పట్టణంలో నిన్నటి నుంచి వాసు అనే అబ్బాయిని స్టేషన్కి పిలిపిస్తూ సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ వస్తే దాన్ని ఫార్వర్డ్ చేశాడనే నెపం వేసి అబ్బాయిని రెండుసార్లు నిన్నటి నుంచి స్టేషన్కి పిలిపించడం జరుగుతుంది. సో స్టేషన్కి పిలిపించినప్పుడు అక్కడ ఉన్న సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ మీరు ఏమైనా సోషల్ మీడియా కేసు అంటే అకార్డింగ్ టు హైకోర్టు రూలింగ్ సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది దానికి దాని ప్రకారం మీరు 41A నోటీస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతే ఎవరైనా సరే ఏదైనా ఆరోపణ ఉంటే వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్ వచ్చుంటే మీరు 41A నోటీస్ ఇచ్చి దాని ద్వారా వాళ్ళ నుంచి వివరణ తీసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఏమైనా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మా తెలుగుదేశం నాయకులు చాలా మంది వెళ్ళి ఇంక్లూడింగ్ ఆ అబ్బాయి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళని కోరడం జరిగింది. చేరినప్పుడు లేదు మామూలు విచారణ అంటూ రాత్రి పిలిపించారు. మరి పొద్దున్నే 6 గంటకే ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడి నుంచి స్టేషన్లో ఆ అబ్బాయిని పోస్టు పెడతావా అంటూ అబ్బాయిని నిరీక్షణ రహితంగా అబ్బాయిని కొట్టడము అబ్బాయిని కొట్టి ఇబ్బంది పెట్టి రేపు పొద్దున మళ్ళీ పోస్టులు పెడితే మీ పరిస్థితి బాగుండదు, అయితే ఓట్లు వేసుకుని మీరు ఇంట్లో కూర్చోవాలి అనే దూరంలో ఆ అబ్బాయిని బెదిరించడం జరిగింది. కానీ అక్కడ ఎటువంటి సమాధానం లేదు. అక్కడ ఈ రకంగా ఏం జరిగినాయి అనేది ఈ రోజు నుంచి ఒకటే విషయం చెప్తున్నాము. ఇంకా మరింత మంది ప్రశ్నిస్తాం. ఇక్కడ జరుగుతున్న చాలా అరాచకాలు జరుగుతున్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ప్రజలు. ప్రతి దాని మీద ప్రశ్నించడం మొదలవుతుంది. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో ఎంతమంది మీద కేసులు కడతారో కూడా మేము ఇంకా చూస్తాము. లేదు రేపు పొద్దున్న నుంచి నేనే సోషల్ మీడియాలో పెడతాను, నన్ను పిలిపించి కొడతారేమో కూడా, అది కూడా చూద్దాము. ఏదైనా సరే ఎవరి పరిధిలో వాళ్ళు రాజ్యాంగంబద్ధంగా మొత్తం ఈ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ప్రజల ఇంటికి దెబ్బతినకోకుండా ఉండడానికి వాళ్ళ ప్రయత్నం అనేది ఉండాలి తప్ప ఈ రకమైన పద్ధతి కరెక్ట్ కాదు. రాజకీయ నాయకులు కూడా పోలీసుల్ని విపరీతమైన ఒత్తుల్లోకి తీసుకొని పోయి ఈ రకమైన పనికిమాలిన కేసులు కూడా వాళ్ళ ద్వారా కట్టించడం పరిస్థితి, అంటే రూల్ ప్రకారం లేని కేసులు కూడా కట్టించడానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు. వాళ్ళు వంద చెప్తారు కానీ మీకుండాల, పోలీసులకు కానీ అధికారులకు కానీ మనకుండాల ఏ రకంగా ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది. అట్లాంటి వాళ్ళకి అర్థం కాకపోతే ప్రజలు చేసేది ఏముంది, ఫోన్లు చేస్తారు, 100 మాటలు మాట్లాడతారు, 4 తిట్లు తిడతారు మిమ్మల్ని. దానిలకే మీరు బెండ్ అయిపోయి మీరు మీ బాధ్యతల్ని మర్చిపోయి మీరంతా తప్పుదావు పట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా చర్యలు అనేటివి మీకు ఉంటాయి. దాంతోపాటు ఎమ్మెల్యే గారు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు చేస్తున్న పనులు చాలా అంతా ఇంత కాదు, చాలా పనులున్నాయి. ఇంకా ఆ పనులన్నింటినీ కూడా మేము ఈ రోజు నుంచి బయటికి పెట్టడం మొదలు పెడతాం. ఖచ్చితంగా అవన్నీ బయటకు వస్తాయి. మీ క్రషర్ నుంచి కరెంట్లు పోతాన్న ఊర్లు ఉన్నాయి, మళ్ళీ లేకపోతే ఇక్కడ నువ్వు బెదిరించి పీకున్న భూములు ఉన్నాయి, నీ తమ్ముడు చేస్తున్న రియల్ ఎస్టేట్ ఉంది, నీ తమ్ముడు చేస్తున్న పరిమాణ దందాలు ఉన్నాయి, అవన్నింటినీ కూడా బయట పెడతాం. ఏవి వదిలేదు లేదు. నువ్వు ముట్టుకున్నావు, నువ్వు తెలియజేసే కార్యకర్తని గెలుపుకున్నావు కాబట్టి ఇక్కడ ఎవరు ఇంకా ఆగేది లేదు. ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తారు నిన్ను, ఎంతమంది మీద కేసులు పెడతావో, ఎంతమంది మీద కొట్టిస్తావో, ఎంతమందిని లోపల పెట్టిస్తావో కూడా అది కూడా చూడడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. రైట్స్ అనేటివి పోలీసులో రాజకీయ నాయకులో వారు నిర్ణయించేటివి కాదు. రాజ్యాంగం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నది రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన హక్కు. అట్లాంటి ప్రాథమిక హక్కుని దెబ్బతీస్తూ ఈ రకంగా ముందుకు రావడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మీకు రాజకీయ ఒత్తిళ్లుంటే రాజకీయ నాయకులతో చూసుకోండి. మీకు ఇంకా చేతనైతే పోస్ట్ ఎవరు పెట్టారో వాళ్ళని చూసుకొని ఎమ్మెల్యే దగ్గర కంప్లైంట్ తీసుకోండి. కావాలంటే ఎమ్మెల్యే మీద అన్నప్పుడు ఎమ్మెల్యేతో కంప్లైంట్ ఇప్పించుకొని ఎఫ్ఐఆర్ కట్టి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం చేయాలి. గవర్నమెంట్ నుంచి మీకు ఆ యూనిఫామ్ని ఇచ్చి మీకు పోస్ట్ ఇచ్చిందంటే మీకు చాలా బాధ్యత, మీ తలపైన చాలా బాధ్యత ఉన్నట్టుగా. మరి దాంతోపాటు ఈరోజు ప్రశ్నించే హక్కు కూడా పౌరుడికి లేదంటే ఎమ్మెల్యేలకి ఓన్లీ ఓట్లకు మాత్రమే ప్రజలు ఉపయోగపడతారు, ప్రశ్నించడానికి కాదు అనుకున్నప్పుడు వాళ్ళు ఓట్లు కూడా అదే రకంగా చూడాలి. ప్రజల మధ్యకి రావడానికి కూడా వాళ్ళకి హక్కు లేదు. ఈరోజు తప్పులు చేస్తే ప్రశ్నిస్తారు, ప్రజలతో ఓట్లు వేయించుకున్నప్పుడు ఓట్లు కావాలనిప్పుడు ప్రశ్నించినప్పుడు కూడా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి ఓపిక ఉండాలా, సత్తా ఉండాలా, ధైర్యం ఉండాలా. అవన్నింటినీ పక్కన పెట్టి ఇటువంటి అమాయకుల మీద ఈ రకమైన చర్యలు చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు ఈవెన్ మేము స్టేషన్లో కూడా అడుగుతున్నాం, అసలు ఎవరు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, మీరు ఎఫ్ఐఆర్ కట్టారా, మీరు 41A నోటీస్ ఇచ్చారా వీళ్లకు అని చెప్పి మేము ప్రాసెస్ ప్రకారం
ఈ కార్యక్రమం ను మొదలుపెట్టిన కార్యక్రమం జరిగింది ఈ రోజు ధర్మవరం పట్టణంలో నిన్నటి నుంచి వాసు అనే అబ్బాయిని స్టేషన్ కి పిలిపిస్తూ సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ వస్తే దాన్ని ఫార్వర్డ్ చేసాడని నెపం వేసి అబ్బాయిని రెండు సార్లు నిన్నటి నుంచి స్టేషన్ కి పిలిపించడం జరుగుతుంది సో స్టేషన్ కి పిలిపించినప్పుడు అక్కడ ఉన్న సిఐ గారికి గాని ఎస్ఐ గారికి గాని మీరు ఏమైనా సోషల్ మీడియా కేస్ అంటే అకార్డింగ్ టు హైకోర్ట్ రూలింగ్ సుప్రీం కోర్ట్ రూలింగ్ ఉంది దానికి దాని ప్రకారం మీరు 41A నోటీస్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాతే ఎవరైనా సరే ఏదైనా ఆరోపణ ఉంటే వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్ వచ్చుంటే మీరు 41A నోటీస్ ఇచ్చి దాని ద్వారా వాళ్ళ నుంచి వివరణ తీసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఏమైనా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మా తెలుగుదేశం నాయకులు చాలా మంది వెళ్లి ఇంక్లూడింగ్ ఆ అబ్బాయి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళని కోరడం జరిగింది చేరినప్పుడు లేదు మామూలు విచారణ అంటూ రాత్రి పిలిపించారు మరి పొద్దున్నే 6 గంటకే ఇంటి దగ్గరికి వెళ్లి ఇంటి దగ్గర నుంచి స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది అక్కడి నుంచి స్టేషన్ లో ఆ అబ్బాయిని పోస్టు పెడతావా అంటూ ఆ అబ్బాయిని నిరీక్షణ రహితంగా ఆ అబ్బాయిని కొట్టడము అబ్బాయిని కొట్టి ఇబ్బంది పెట్టి రేపు పొద్దున మళ్ళీ పోస్టులు పెడితే మీ పరిస్థితి బాగుండదు అయితే ఓట్లు వేసుకొని మీరు ఇంట్లో కూర్చోవాలి అనే దూరంలో ఆ అబ్బాయిని బెదిరించడం జరిగింది కానీ అక్కడ ఎటువంటి సమాధానం లేదు అక్కడ ఈ రకంగా ఏం జరిగినాయి అనేది ఈ రోజు నుంచి ఒకటే విషయం చెప్తున్నాము ఇంకా మరింత మంది ప్రశ్నిస్తాం ఇక్కడ జరుగుతున్న చాలా అరాచకాలు జరుగుతున్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ప్రజలు ప్రతి దాని మీద ప్రశ్నించడం మొదలవుతుంది ఎంత మందిని అరెస్ట్ చేస్తారో ఎంత మంది మీద కేసులు కడతారో కూడా మేము ఇంకా చూస్తాము లేదు రేపు పొద్దున్న నుంచి నేనే సోషల్ మీడియాలో పెడతాను నన్ను పిలిపించి కొడతారేమో కూడా అది కూడా చూద్దాము ఏదైనా సరే ఎవరి పరిధిలో వాళ్ళు రాజ్యాంగం బద్దంగా మొత్తం ఈ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ప్రజల ఇంటికి దెబ్బతినకోకుండా ఉండడానికి వాళ్ళ ప్రయత్నం అనేది ఉండాలి తప్ప ఈ రకమైన పద్ధతి కరెక్ట్ కాదు రాజకీయ నాయకులు కూడా పోలీసుల్ని విపరీతమైన ఒత్తిళ్లకు తీసుకొని పోయి ఈ రకమైన పనికిమాలిన కేసులు కూడా వాళ్ళ ద్వారా కట్టించిన పరిస్థితి అంటే రూల్ ప్రకారం లేని కేసులు కూడా కట్టించడానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు వాళ్ళు వంద చెప్తారు కానీ మీకుండాల పోలీసులకు గాని అధికారులకు గాని మనకుండాల ఏ రకంగా ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది అట్లాంటి వాళ్ళకి అర్థం కాకపోతే ప్రజలు చేసేది ఏముంది ఫోన్లు చేస్తారు 100 మాటలు మాట్లాడతారు 4 తిట్లు తిడతారు మిమ్మల్ని దానిలకే మీరు బెండ్ అయిపోయి మీరు మీ బాధ్యతల్ని మర్చిపోయి మీరంతా తప్పుదావు పట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా చర్యలు అనేటివి మీకుంటాయి దాంతోపాటు ఎమ్మెల్యే గారు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు చేస్తున్న పనులు చాలా అంతా ఇంత కాదు చాలా పనులున్నాయి ఇంకా ఆ పనులన్నింటినీ కూడా మేము ఈ రోజు నుంచి బయటికి పెట్టడం మొదలు పెడతాం ఖచ్చితంగా అవన్నీ బయటకు వస్తాయి మీ క్రషర్ నుంచి కరెంట్లు పోతాన్న ఊర్లు ఉన్నాయి మళ్ళీ లేకపోతే ఇక్కడ నువ్వు బెదిరించి పీకున్న భూములు ఉన్నాయి నీ తమ్ముడు చేస్తున్న రియల్ ఎస్టేట్ ఉంది నీ తమ్ముడు చేస్తున్న పరిగమాన దందాలు ఉన్నాయి అవన్నింటినీ కూడా బయట పెడతాం ఏమి వదిలేదు లేదు నువ్వు ముట్టుకున్నావు నువ్వు తెలియజేసే కార్యకర్తని గెలుపుకున్నావు కాబట్టి ఇక్కడ ఎవరు ఇది ఆగేది లేదు ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తారు నిన్ను ఎంతమంది మీద కేసులు పెడతావో ఎంతమంది మీద కొట్టిస్తావో ఎంతమంది లోపల పెట్టిస్తావో కూడా అది కూడా చూడడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది రైట్స్ అనేటివి పోలీసులో రాజకీయ నాయకులు వారు నిర్ణయించేటివి కాదు రాజ్యాంగం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నది రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన హక్కు అట్లాంటి ప్రాథమిక హక్కుని దెబ్బతీస్తూ ఈ రకంగా ముందుకు రావడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు మీకు రాజకీయ ఒత్తిళ్లుంటే రాజకీయ నాయకులతో చూసుకోండి మీకు ఇంకా చేతనైతే పోస్ట్ ఎవరు పెట్టారో వాళ్ళని చూసుకొని ఎమ్మెల్యే దగ్గర కంప్లైంట్ తీసుకోండి కావాలంటే ఎమ్మెల్యే మీద అన్నప్పుడు ఎమ్మెల్యేతో కంప్లైంట్ ఇప్పించుకొని ఎఫ్ఐఆర్ కట్టి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం చేయాలి గవర్నమెంట్ నుంచి మీకు ఆ యూనిఫామ్ ఇచ్చి మీకు పోస్ట్ ఇచ్చిందంటే మీకు చాలా బాధ్యత మీ తలపైన చాలా బాధ్యత ఉన్నట్టుగా మరి దాంతోపాటు ఈరోజు ప్రశ్నించే హక్కు కూడా పౌరుడికి లేదంటే ఎమ్మెల్యేలకి ఓన్లీ ఓట్లకు మాత్రమే ప్రజలు ఉపయోగపడతారు ప్రశ్నించడానికి కాదు అనుకున్నప్పుడు వాళ్ళు ఓట్లు కూడా అదే రకంగా చూడాలి ప్రజల మధ్యకి రావడానికి కూడా వాళ్ళకి హక్కు లేదు ఈరోజు తప్పులు చేస్తే ప్రశ్నిస్తారు ప్రజలతో ఓట్లు వేయించుకున్నప్పుడు ఓట్లు కావాలనిప్పుడు ప్రశ్నించినప్పుడు కూడా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి ఓపిక ఉండాలా సత్తా ఉండాలా ధైర్యం ఉండాలా అవన్నింటినీ పక్కన పెట్టి ఇటువంటి అమాయకుల మీద ఈ రకమైన చర్యలు చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఈరోజు
ఈవెన్ మేము స్టేషన్ లో అడుగుతున్నాం, అసలు ఎవరు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, మీరు ఎఫ్ఐఆర్ కట్టారా, మీరు 41A నోటీస్ ఇచ్చారా వీళ్లకు అని చెప్పి మేము ప్రాసెస్ ప్రకారం ఈ కార్యక్రమం, నువ్వు మొదలు పెట్టిన కార్యక్రమం జరిగింది.